హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలు వచ్చేసి మిక్సీ రిపేర్ గురించి వెళ్ళి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 750 వాట్ మిక్సీ గ్రైండరు. దీని యొక్క ప్రాబ్లం ఏందనేది ఈ వీడియోలో మనం సిరీస్లో చెక్ చేసేసి దీని యొక్క ప్రాబ్లం అనేది క్లియర్ చేసే వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఓకే ఫ్రెండ్స్, ప్రెజెంట్ అయితే మిక్సీ మనం ఒకసారి చెక్ చేద్దాం. దీన్ని సిరీస్లో పెట్టేసేసి మన సిరీస్ అయితే ఇది స్విచ్ ఆన్ చేసినాం. మనకైతే కంటిన్యూటీ ఇట్లా ఏం లేదు ఫ్రెండ్స్. ఇంతకుముందు వాళ్ళు నడవట్లేదని చెప్పడం జరిగింది. ఒకసారి అయితే దీన్ని మనం చూద్దాం. డైరెక్ట్లో పెట్టినా కానీ ఏమాత్రం కూడా మనకు లేదు ఫ్రెండ్స్, ఏమాత్రం కూడా రన్ కావడం లేదు ఇది. ఒకసారి దీన్ని ఓపెన్ చేసేసి దీని లోపల ఉన్న కాయిల్స్ కానివ్వండి, లేకపోతే స్విచ్ దగ్గర కానివ్వండి, మనం సిరీస్లో చెక్ చేసేసి దీని యొక్క వైండింగ్ అయితే చూద్దాం దేని ఫాల్ట్ అనేది. ఫ్రెండ్స్, అవి వచ్చేసి మనకి రెగ్యులర్గా మనకి ఇళ్ళల్లో ఏదో ఒక పట్టేటప్పుడు ఏదో ఒక సమయంలో అయితే ఇది ఇబ్బంది అయితే పెట్టడం జరుగుతుంది. ఓకే, మొత్తానికైతే దించేద్దాం. వీళ్ళు ఏదేదో పెట్టేసి దీన్ని అయితే పెట్టడం జరిగింది. వీళ్ళు ఇంత ముందుకు వీళ్ళు దీన్ని టేప్ ఇట్లా పెట్టేసి పెట్టడం అయితే జరిగింది, మీరు చూడొచ్చు. మ్యాక్సిమం దీని ప్రాబ్లం అనుకుంటున్నా. బటన్ అంత స్టక్ కూడా అయినట్టు అయితే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. ఒకసారి అయితే మనం సిరీస్లో అయితే చెక్ చేద్దాం. ఒక బాక్స్లో మీరు చూడొచ్చు ఈ యొక్క స్విచ్ ఇంత ముందుకు పోవడంతో దీన్ని అయితే డైరెక్ట్ అయితే చేయడం జరిగింది. అంటే రెండు స్పీడ్ల మీదనే ఒక స్పీడ్ అయితే వీళ్ళు వదిలేసేయడం జరిగింది, మీరు చూడొచ్చు. ఇప్పుడైతే ఒకసారి మనం చెక్ చేద్దాం సిరీస్లా నడుస్తుందో నడుస్తుంది. డైరెక్ట్లో మనం డైరెక్ట్ సప్లైకి ఇచ్చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క కామన్ వైర్కి అలానే ఈ యొక్క స్పీడ్ కంట్రోల్ వైర్లకి పెట్టినట్లయితే నడవడం అయితే జరుగుతుంది. ఒకసారి మనం ఈ యొక్క కాయిల్ అనేది చెక్ చేద్దాం. కాయిల్ నుంచి పెట్టి చూద్దాం. కాయిల్ నుంచి కూడా ఓకే రన్ అవుతుంది. మనకి కాయిల్ ఈ యొక్క లోడ్ బటన్ కూడా మంచిగానే ఉంది ఫ్రెండ్స్. ఇది లోడ్ బటను, ఇది కూడా పర్లేదు. మనకి స్టక్ అయినట్టు కూడా ఏం ప్రాబ్లం అయితే లేదు, ఇక్కడ బాగానే ఉంది. ఇక్కడ మనకి మ్యాక్సిమం ఇక్కడ ఒక స్విచ్ అయితే పోవడం జరిగింది, మీరు చూడొచ్చు. ఒక పాయింట్ నెంబర్ 3 పాయింట్ ఉంటుంది. నెంబర్ 1 పాయింట్ అయితే ఇక్కడ ఖరాబ్ అయిపోవడం అయితే జరిగింది. దీన్ని నెంబర్ 1 తీసేసి నెంబర్ 2 నెంబర్ 3 అయితే దీని మీద అయితే వీళ్ళు నడపడం అయితే జరుగుతుంది. ఒకసారి మనం కేబుల్ కంటిన్యూటీ కూడా చూద్దాం. డైరెక్ట్ అయితే నడుస్తుంది, అంత ఇబ్బంది అయితే ఏం లేదు లేకుండా. కేబుల్కి పెట్టినట్లయితే ఏమాత్రం కూడా నడవడం లేదు ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. ఒకసారి మీరు కేబుల్ కంటిన్యూటీ చెక్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ వైర్లు చూడొచ్చు మీరు. మనకి కేబుల్ వైరు ఒకటి బటన్కి అయితే పోయింది, ఒకటి అయితే లోడు బటన్కి అయితే రావడం జరిగింది, స్విచ్కి లోడ్ బటన్కి. ఒకసారి మనం ఇలా పెట్టి చెక్ చేద్దాం. స్విచ్చెస్ కూడా మంచిగానే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ యొక్క కేబుల్ అనేది చెక్ చేద్దాం.
ఓకే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి రెండు పోల్స్ పెట్టినా కానీ ఈ యొక్క రెడ్ వైర్కి మనకి ఇక్కడ కరెంట్ అయితే రావడం జరుగుతుంది, మీరు చూడొచ్చు. దీన్ని కూడా చూపిస్తుంది. అలా కాకుండా మనకి బ్లాక్ వైర్కి ఒకటి ఈ విధంగా చూపెట్టద్దు ఫ్రెండ్స్. మన బ్లాక్ వైర్కు ఒక పోలు, అలానే రెడ్ వైర్కి ఒక పోలు, ఈ విధంగా మనకి చూపెట్టాల్సి ఉంటుంది. ఇవి రెండు కూడాను ఇవి ఒకదానికి పెట్టినా ఈ రెండింటికి అయితే వస్తుంది, మీరు చూడొచ్చు రెండు పోల్స్కి. ఇది మాత్రం కేబుల్ పోయిందని చెప్పుకోవచ్చు. ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తా. ఈ యొక్క కేబుల్లో మనకి లోపల ఎక్కడ చిన్న లీకేజ్ ఉన్నా కానీ మనకి ఈ విధంగా కంటిన్యూట్ అయితే, షార్ట్ అయినప్పుడు ఈ విధంగా డబల్ కంటిన్యూట్ అయితే చూపెట్టడం జరుగుతుంది. ఈ యొక్క కేబుల్ ఫాల్ట్ ఫ్రెండ్స్ ఇది. ఈ యొక్క లోడ్ బటను అలానే లోపల అంతా కూడా బాగానే ఉన్నది. ఈ యొక్క స్విచ్ కూడా పర్లేదు ఫ్రెండ్స్, మంచిగా వర్క్ చేస్తుంది. ఒక పోల్ పోయినప్పటికీ గాను స్విచ్ అయితే మంచిగా పనిచేస్తుంది. ఈ యొక్క కేబుల్ అయితే వర్క్ చేయడం లేదు. ఈ యొక్క కేబుల్కి బదులు మనం వేరే కేబుల్ అయితే తీసుకొచ్చేద్దాం ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే 180 వైర్ అయితే తీసుకురావడం జరిగింది. ఒక 2 మీటర్లు అంత తీసు 2 మీటర్ల పొడుగు అయితే మనకి ఎంత ఎంత పొడుగు కావాలో అంత పొడుగు అయితే తీసుకురావడం జరిగింది. వీటికైతే మనం ఈ యొక్క పిన్స్ అయితే పెడదాం. ఈ యొక్క పిన్స్ దీన్ని తీసేసి మెయిన్ దీంట్లో వచ్చేసి మనకి ఫాల్ట్ ఒక లోడ్ బటన్, లేకపోతే స్విచ్, ఈ విధంగా కేబులు ఇక్కడ దాకా సప్లై అనేది రావడం లేదు. ఇంతసేపటి నుంచి మనకి డైరెక్ట్ పెడితే మనకి నడవడం అయితే జరుగుతుంది, కానీ ఈ యొక్క కేబుల్కి వెళ్ళి మనకి సప్లై అనేది ఇక్కడ దాకా రావడం అయితే లేదు. ఇది ఫ్రెండ్స్ ఆ మెయిన్ ఫాల్ట్ వచ్చేసి ఈ యొక్క కేబుల్ అనేది పోవడం అయితే జరిగింది. ఇప్పుడైతే మనం ఈ యొక్క పిన్స్ తీసేసి మనం తీసుకొచ్చిన 180 వైర్కి అయితే కనెక్షన్ చేద్దాం. ఓకే, ఈ విధంగా మనం రెండు పోర్ట్లు 20 కూడాను పెట్టేసేద్దాం. సిరీస్ ఏ విధంగా, సిరీస్ బోర్డు ఏ విధంగా తయారు చేయాలనేది 2-3 వీడియోస్ అయితే చేసిన ఫ్రెండ్స్, అవి చూడొచ్చు. లేకపోతే నార్మల్గా టెస్ట్ ల్యాంప్ కూడా ఏ విధంగా చేయాలనేది వీడియోలో అయితే చేసిన, మీరు అవి చూడండి. మనకి ఈ విధంగా చెక్కింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది మీకు కింద కమెంట్ సెక్షన్లో దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకటి ఫేస్, ఒకటి న్యూట్రల్, ఈ విధంగా మనకి మళ్ళీ సేమ్ ఈ విధంగా కనెక్షన్ చేసేద్దాం. ఇది మనం ఫేస్కి పెడదాం. ఓకే, దీనికైతే పెట్టేసేసినాం. సో దీన్ని మనం అవలేది చేద్దాం. దీనికి ఒక 2-పిన్ ప్లగ్ అయితే కనెక్షన్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఈ యొక్క 2-పిన్ ప్లగ్ కూడా
పర్ఫెక్ట్గా అనేది పెట్టాల్సి ఉంటుంది. లేదంటే కనుక ఈ రెండు పోల్స్ ఇట్లా ఆడినట్లయితే మనకి షార్ట్ అయితే కావడం జరుగుతుంది. అందుకని చాలా జాగ్రత్తగా పెడదాం. ఓకే, ఈ రెండు కూడాను విధంగా పెట్టేసేసి పైన క్యాప్ పెట్టేసేద్దాం. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనం ఆ కేబుల్ అనేది తీసేసి పాత కేబుల్ కొత్త కేబుల్ అయితే పెట్టేసేసినాం. 180 వైర్ కుల్లా వైర్ తీసుకొని ఫేస్ న్యూట్రల్, మనకి ఎర్త్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్ ఆ దీంట్లో ప్రెజెంట్. ఇంతకీ ఎర్తింగ్ ఉంటే దీనికి కూడా ఎర్త్ పెట్టుకుంటే మంచిగుంటుంది. 3 పిన్ టాప్, ఇది 2 పిన్ టాప్ కాకుండా 3 పిన్ టాప్ పెట్టుకుంటే మంచిగుంటుంది ఎర్త్ ఉన్న చోట మనకి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫైనల్గా మనం దీన్ని అయితే చెకింగ్ చేద్దాం దీంట్లో పెట్టి. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క బటన్ కూడా ఓకే ఫ్రెండ్స్, ఆ ఫైనల్గా మనం ఇప్పుడైతే చెక్ చేద్దాం. ఓకే, ఈ బటన్స్ కూడా మనకి పర్ఫెక్ట్గా అయితే పనిచేయడం అయితే జరుగుతుంది. ఓకే, మనకి ఇబ్బంది అయితే ఏం లేకుండా రన్నింగ్ అయితే కావుతుంది ఫ్రెండ్స్. ఆ దీంట్లో మనకి ఆ కార్బన్స్ లైట్గా స్పార్కింగ్ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క కార్బన్ కూడా కొత్తది చేంజ్ చేసుకుంటే మంచిగుంటుంది, ఈ స్పార్కింగ్ అనేది రాకుండా లైఫ్ అయితే ఉంటుంది మనకి. ఇక్కడ మనకి ఇక్కడ స్విచ్ బటన్ది ఒక ఫేస్ అయితే పోవడం జరిగింది, మిగతా రెండు ఫేస్లని మనకి ఇదైతే రన్నింగ్ అయితే కావడం జరుగుతుంది. ఆటోమేటిక్గా సిరీస్లు నడిచిందంటే మనకి డైరెక్ట్లో కూడా రన్నింగ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఆ ఫైనల్గా అయితే ఇది కేబుల్ ఫాల్ట్. మనకి ఈ యొక్క కేబుల్లో లోపల ఒక చిన్న వైర్ ఏమన్నా షార్ట్ అయినా కానీ మనకి కేబుల్ అయితే కంటిన్యూటీ అనేది చూపెట్టదు. అంత మంచిగా ఉన్నది కానీ ఈ కేబుల్ అయితే లోపల ఎక్కడో షార్ట్ అయింది, వర్క్ అయితే చేయడం లేదు. మన ఇప్పుడు ఈ యొక్క 180 వైర్ తీసుకొచ్చేసి కనెక్షన్ అయితే చేయడం జరిగింది. మొత్తానికైతే రన్నింగ్ అవుతుంది ఫ్రెండ్స్. దీని యొక్క లైట్గా స్పార్కింగ్ అయితే రావడం జరుగుతుంది, అంత ఇబ్బంది అయితే ఏమి ఉండదు. ఈ స్పార్కింగ్ అనేది లోపల కార్బన్లు లైట్గా గీకేసి ఎక్కిచ్చేస్తే సరిపోతుంది. దీని యొక్క ఫాల్ట్ అనేది ఈ విధంగా మనం సిరీస్లో చెక్ చేసేసుకొని ఏం ఫాల్ట్ ఉందనేది కూడా మనకి అర్థమైతే కావడం జరుగుతుంది. ఈ యొక్క స్విచ్ ఫాల్ట్ ఉన్నా కానీ, అదే లోడ్ బటన్ ఫాల్ట్ ఉన్నా కానీ ఈ విధంగా అయితే అర్థమవుతుంది. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.